ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నా ఈ రోజు ఆయనకు నిజమైన నివాళి అన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. మామకు వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సొమ్మును పందికొక్కులా లాక్కున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పడిచిన ఆయన కుటుంబ సభ్యులను మభ్యపెట్టి లొంగ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మన్నమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి. ఎన్టీఆర్ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఎన్టీఆర్ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడి ఫోటో ఉంది గారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు చెప్పాడు ఎన్టీఆర్ రామారావు వీడొక అవినీతి చక్రవర్తి, వీడొక 420, వీడొక దొంగ, వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి నా ముఖ్యమంత్రి పదవున్న పార్టీని దొంగిలించినటువంటి వెధవ, వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీఆర్ రామారావు ఆ రోజు పిలిపించారు. స్కిల్స్ నేర్పుతాము చదువుకున్నటువంటి పిల్లలకు అని చెప్పి 3000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, దాంట్లో 3000 కోట్ల రూపాయలు శ్రీమన్ అనేటువంటి కంపెనీ 10% కడితే మిగిలినటువంటి 2700 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పందికొక్కులాగా తినేసి ఆ పందిలాగా ఊర పందిలాగా బలిసినటువంటి